మన నెక్స్ట్ రెసిపీ క్రిస్పీ స్వీట్ పొటాటో, రైట్? సో మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూసేద్దాం, ఆ తర్వాత మేకింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. క్రిస్పీ స్వీట్ పొటాటో కావాల్సిన పదార్థాలు: స్వీట్ పొటాటో 1 కప్పు, నూనె డీప్ ఫ్రై సరిపోయినంత, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు 1 రెమ్మ, పసుపు 1 పించ్, కారపొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్. సో మరి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, మేకింగ్ ప్రాసెస్ ఏంటి? మేకింగ్ ప్రాసెస్ అంటే ఫస్ట్ మనము స్వీట్ పొటాటో అని చెప్పాయి కదా, స్వీట్ పొటాటో అంటే గన్స్ గడ్డ అంటారు దీన్ని. ఇది మామూలుగా డైరెక్ట్ బాయిల్ చేసుకొని తింటాం అనమాట. దీంతో ఒక చిన్న స్నాక్ ఐటమ్ చేసుకున్నా. ఫస్ట్ మనకు దీనికి కావాల్సింది ఏంటంటే డీప్ ఫ్రై చేసుకోవాలి. అది ఓకే, పొటాటోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని నేను ప్యాన్ తీసుకొచ్చి పెట్టేస్తాను. ఇలా ఫ్రై అవుతుంటే మనం ఒక చిన్న మసాలా తయారు చేసుకుందాం ఇక్కడ. సేమ్ కొంచెం సో ఎట్ ఏ టైం రెండు అయిపోతూ ఉంటాయి, రెండు ఈజీగా అయిపోతుంది. ఒకసారి నేను అది చెక్ చేసుకొని వస్తాను. ఒకసారి అన్నప్పుడు ఇంకొక 3 మినిట్స్ పడుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఏమిలే సింపుల్గా ఈ బ్యాటర్ తయారు చేయొద్దు. ఓన్లీ కార్న్ ఫ్లవర్ వేసుకొని డైరెక్ట్ డిప్ చేసేయాలి. అంటే ఇందులో ఇంకా వాటర్ ఏమి మిక్స్ చేయొద్దు. సో బాగా క్రిస్పీగా వస్తుంది అప్పుడు, వాటర్ మిక్స్ చేయకుండా డైరెక్ట్ గా చేస్తే. మంచి అన్ని ముక్కలకు పట్టేంత వరకు ఇందులో ఇంకా కొంచెం దీనికి ఏమైనా సాల్ట్ లాంటిది అవసరం లేదు. ఇప్పుడు వేసిన పట్టదు అనమాట సాల్ట్. ఏమైనా లిక్విడ్ ఉంటేనే మనకు సాల్ట్ పట్టే అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడు మనం చిన్న ఈ వెజిటబుల్స్ సాతే చేసుకొని రెడీగా ఉందాం. ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ఏం తీసుకోవట్లేదా ఇందులో? పచ్చిమిర్చి అవసరం లేదు, దాంట్లో కారం తీసుకున్నాం కదా ఆల్రెడీ. ఓకే, దీంట్లో లైట్గా పసుపు 1 పించ్ అని చెప్పాం, ధనియాల పొడి, కరివేపాకు కొంచెం, ఇదంతా ఇండియన్ స్టైల్ అనమాట. సో వీటిని ఇందులోనే డీప్ ఫ్రై చేసుకొని డీప్ ఫ్రైలో వేయాలి అంతే కదా. ఒకసారి చెక్ చేస్తాను ఆయిల్ హీట్ అయిందో లేదో. ఒక చిన్న పీస్ వేసి కాలేదు, ఇంకా కాలేదు. సో ముందే ప్రిపేర్ చేసేసుకున్నా ఓకేనా? ఇవి ఫ్రై చేసుకోకుండా మళ్ళీ అవసరం ఉంటే మనం బంద్ చేసుకోవచ్చు. మనం అది అయిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకొని మిగతా ఇంగ్రీడియన్స్ వేసుకొని చేసేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఓకే, నేను బంద్ చేస్తాను. సో మామూలుగా అయితే మనం ఇందులోని కొంచెం కార్న్ ఫ్లోర్ వేసి వాటర్ వేసి బ్యాటర్లా తయారు చేసుకుంటాము, కానీ అలా కాకుండా డైరెక్ట్గా కార్న్ ఫ్లోర్ వేసేసి ఒకవేళ ఇందులో సాల్ట్ వేసినా కూడా కార్న్ ఫ్లోరు మళ్ళీ మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోతుంది. మామూలు వాటర్ మిక్స్ చేసి చేసినట్టు ఎలా ఉంటుందో అలానే అయిపోతుంది. కాబట్టి ఇందులో సాల్ట్ కూడా మిక్స్ చేయలేదు, ఓన్లీ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసాము. సో క్రిస్పీగా వస్తుంది, ఇలా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఫ్రై చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో నేను ట్రై చేస్తున్నాను, ఒకటి వేసి చూడండి. కొంచెం కావాలండి. సో ఇప్పుడు ఇలా డైరెక్ట్గా మనము పౌడర్ ఇట్లా మిక్స్ చేసి వేస్తున్నాం కదా, ఆయిల్లో వేసినప్పుడు ఈ పౌడర్ అంతా ఆయిల్లోనే కరిగిపోతుందా? ఆయిల్ హీట్ ఉందనుకోండి డైరెక్ట్ దీనికి పట్టేస్తుంది. ఒకవేళ ఆయిల్ హీట్ లేదనుకోండి విడిపోతుంది. విడిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడే హీట్ అవుతుంది లైట్గా చూద్దాం. సో అవెన్ కూడా ఒకసారి ఆగిపోయింది, చెక్ చేస్తారా? చూద్దాం ఒకసారి.
ఇంకా పడుతుందా? కొంచెం ఒక 1 మినిట్ పెట్టాను. సో కొంచెం లిక్విడ్ రూపంలో ఉంది కాబట్టి కాస్త టైం తీసుకుంటుంది బేక్ అవ్వటానికి. బనానా పుడ్డింగ్ సో ఇది హీట్ అయిపోయిందండి, నేను వేసేస్తున్నాను. సో మామూలుగా పొటాటో చిప్స్ ఎట్లా తయారు చేసుకుంటాము? లైక్ అట్లానే వేయించుకుంటున్నాము. సో ఆలూ చిప్స్ అయితే మనం బాగా సన్నంగా దాన్ని తరిగి మనం కార్న్ఫ్లోర్ ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్ గా దాంట్లో వేసి ట్రై చేసుకుంటాం. కానీ అంత క్రిస్పీగా ఎలా వస్తుంది అని? ఆలూ అంతే అండి, ఆలూకి సంబంధించిన ఏదైనా సరే, ఇప్పుడు ఇది కానీ ఆలూ కానీ దానికి ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా సరే అలానే క్రిస్పీనెస్ ఉంటుంది బాగా. అంటే మనం సన్నగా కట్ చేస్తాం కదా, దాన్ని బట్టి అది వస్తుంది. ఓకే, సో ఎంత సన్నగా ఉంటే అంత క్రిస్పీగా వస్తుంది. మన బనానా బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది. కదా అన్ని సెపరేట్గా విడివిడిగా వచ్చేదాన్ని. ఇది ఇంకా వేయగాల్సి ఉంది కదా, ఇంకొంచెం రావాలి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఈలోగా మనం ఏం చేద్దామంటే కొంచెం నీళ్ళు ఇవ్వండి. ఇందులో వాటర్ వేస్తారా? కొంచెం వాటర్. ఇవి ఇంత బాగా వేగిన తర్వాత అందులో మళ్ళీ వేస్తే డ్రై అయిపోతుంది. ఇంకా డ్రై చేయాలి మనం వాటర్ని. మనకేంటంటే ఈ ముక్కలకు ఉప్పు కారం పట్టేంత వరకు చేసుకోవాలి. దీంట్లో ఉప్పు ఉప్పు దాంట్లో వేయలేదు కదా, మనం కిందనే చూసుకొని వేసుకోండి. ఉప్పు కారం సో కారం కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది స్వీట్ పొటాటో కదా. అవునండి, తీయగా ఉంటుంది. దగ్గరకు వచ్చేంత వరకు చేసుకుందాం. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే దీంట్లో వేసేసుకొని ప్రజెంటేషన్ చేసుకుంటాం. ఓకే, సో మాక్సిమం ఎల్లోకి వస్తాయని అనుకుంటున్నాం. ఎల్లో రావాలి. ఓకే, మరి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం.
స్వీట్ పొటాటోకి కావలసిన పదార్థాలు. స్వీట్ పొటాటో 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, కారం పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్. క్రిస్పీ స్వీట్ పొటాటో తయారు చేసే విధానం. ముందుగా ఒక పాన్ తీసుకుని స్టవ్ వెలిగించి అందులో నూనె పోసి చిన్న మంటపై పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న స్వీట్ పొటాటోని చక్కగా కట్ చేసుకుని కార్న్ ఫ్లోర్ బ్యాటర్లోని మిక్స్ చేసుకుని మనం చిన్న మంటపై పెట్టుకున్న నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక పాన్ తీసుకుని అందులో నూనె వేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు వేసుకుని కలుపుకొని కొద్దిగా నీరు పోసుకుని కారం పొడి వేసుకుని బాగా మరిగించిన తర్వాత అందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న స్వీట్ పొటాటోస్ ను వేసుకుని పూర్తిగా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రిస్పీ స్వీట్ పొటాటో రెడీ.